బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కడంతో ఈటెల వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి రాష్ట్ర బలోపేతంపై దృష్టి పెట్టాలని జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో కూడా ఈటెలతో ఫోన్లో మాట్లాడి ఈ అంశాలను వివరించినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకుందని, పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈటెల రాజేందర్ తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించారు, కానీ పార్టీ అగ్రనాయకత్వం ఒప్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తింపుతో పాటు కేసీఆర్ కేబినెట్ లో నంబర్2గా కొనసాగారు ఈటెల. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న ఇమేజ్ పార్టీ పురోగతికి దోహదపడతాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈటెలకున్న గుర్తింపు, వివిధ సామాజిక వర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు సంఘాలతో మంచి సంబంధాలు ఉండటం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, అటు ఈటెల రాజేందర్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ఒక సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకట్? రత్న, మొత్తం మీద బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరిందని చెప్పుకోవచ్చు. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇక తాజాగా బీజేపీ సంస్థాగతంగా మార్పులు చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది అని చెప్పుకోవచ్చు. జాతీయ అధ్యక్షునితో పాటు పలు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో అధ్యక్ష మార్పుకు ఇప్పటికే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అంతకుముందు బండి సంజయ్ కూడా అధ్యక్షుడిగా కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ఉన్నపలంగా తప్పించారు. ఆ తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లోకి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఇద్దరు కూడా క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఎవరు అధ్యక్షుడు ఉండాలి అనేది బీజేపీ కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే అధికారాన్ని చేపట్టాలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడితో పాటు సంస్థాగతంగా పార్టీ కీలక మార్పులు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 8 మంది ఎంపీలు గెలుచుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేని గెలుచుకొని బీజేపీ రాష్ట్రంలో జోష్గా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇద్దరికి కేబినెట్ అవకాశం కల్పించింది, కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా ఈటెల రాజేందర్ను ఉంచాలా, ఇటు మహిళా కోటకు సంబంధించి డీకే అన్నను ఉంచాలా అనేది అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో ఈటెల రాజేందర్ అమిత్ షాను కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఈటెల రాజేందర్నే ఫైనల్గా చేసే దిశగా అధిష్టానం నిర్ణయం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్ళింది. మిషన్ 90 పేరుతో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. అనుకున్న లక్ష్యం నెరవేరినప్పటికీ బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు. ఇప్పుడు అదే నినాదంతో బీసీ అభ్యర్థిని అధ్యక్షుడిగా చేస్తే బీసీలకు న్యాయం చేసినట్టుగా ఉంటుందనే ఒక ఆలోచన అయితే బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఇటు బీసీ సామాజిక వర్గం సంబంధించి ఇప్పటికే కేబినెట్లో మోడీ అవకాశం కల్పించారు కిషన్ రెడ్డిని, ఇటు బండి సంజయ్ని. ఇక్కడ ఇప్పటికే సిఎల్పి నేతగా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది కాబట్టి, ఎరటి మహేశ్వరరెడ్డి ఉన్నారు కాబట్టి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షగా పగ్గాలకు అప్పచెప్పే దిశగా
బీజేపీ అధిష్టానం చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో అనేక సార్లు బీజేపీలోకి వచ్చినటువంటి నేతలు, కొత్తగా వచ్చినటువంటి నేతలు అసెంబ్లీ ముందు కొంతమంది, ఇటు ఎన్నికలకు కొంతమంది వచ్చి నియోజకవర్గం స్పష్టంగా, కానీ ఈటల రాజేందర్ ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నారు, పార్టీ నమ్ముకొని ఉన్నారు. అటు గజ్వేల్తో పాటు హుజూరాబాద్లో కూడా రెండు చోట్ల పోటీ చేశారు, రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ అధిష్టానం మరొకసారి నమ్మకం ఉంచి ఆయన మల్కాజ్గిరి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. పట్టు వీడనటువంటి బట్ విక్రమ్ విక్రమార్కుడిలా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి విజయకేతనం ఎగరవేశారు, భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఈసారి అధిష్టానం మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ జరిగినప్పటికీ మంత్రివర్గంలోకి ఇద్దరికీ అవకాశం కల్పించారు. మరొక నేతకు ఉంటుంది అని అంటున్నారు, ఎవరు అనేది ఇంకా సస్పెన్షన్గా ఉంది. ఇక అధ్యక్ష పదవిలో కూడా చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఇటు రఘునందన్ రావు వచ్చు మెదక్ ఎంపీ, అటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ కూడా పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిని కాదని ఈటల రాజేందర్ బీసీగా బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీసీ నేత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. ఆయనకు తెలంగాణ అధ్యక్ష పదవి అప్పచెప్పే యోచనలో అధిష్టానం ఉంది. ఇవాళ అధికారికంగా అధిష్టానం ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉంది, కాబట్టి వచ్చే అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తుంది. కాబట్టి ఒక బలమైన నేతని అధ్యక్షుని పదవిలో నిలిచితే గనక వచ్చే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ధీటుగా ఎదుర్కోగలుగుతాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు ఈ 6 నెలల కాంగ్రెస్ పాలన కావచ్చు, ధీటుగా పోరాటాలు కావచ్చు, ధీటుగా ఎదుర్కొని వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఒక బలమైన నేత ఈటల రాజేందర్ అనేది స్పష్టంగా అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అధికారికంగా ఇవాళ ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.